భారత దేశంలో బీసీల అభ్యున్నతి కోసం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించిన ఘనత ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తిప్పిరెడ్డి నారపరెడ్డి అన్నారు. రాష్ట్రంలో 100కు పైగా బీసీ కార్పొరేషన్లు మరియు డైరెక్టర్లను ప్రకటించిన సీఎం జగన్ బీసీలకు సైతం పక్షపాతిగా నిలిచారన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన జాబితాల మేరకు అన్ని కులాలకు సమ ప్రాతినిధ్యం వహిస్తున్నారనే సందేశాలు క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ తెలియపరచడం వైసీపీ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ సీనియర్ నాయకులు పల్లాల కొండారెడ్డి, స్థానిక నేతలు డేగవంశీ, డబ్బుగుంట రమణయ్య, జక్కం మోహన్ రెడ్డి, డేగా వెంకటరత్నం, రమణయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని బుక్ చేసిన మండల కన్వీనర్ సుధీర్ నారపరెడ్డి గారికి, మీ సారలకొండ గ్రామ నాయకులు డబ్బు రాణయ్య గారికి, మాల్కొండయ్య గారికి, మన ఎంపీటీసీ అభ్యర్థి వంశీ గారికి, ఇంకా అందరి వెంకటరత్నం గారికి అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం భారతదేశ చరిత్రలో ఇన్ని బీసీ కార్పొరేషన్ పెట్టిన ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరు. ఆ క్రెడిట్ అంతా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. గతంలో కూడా వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీలందరికీ తగు న్యాయం చేశారు. అదేవిధంగా ఆయన కంటే మించిన తనయుడిగా ఇంకా ఎక్కువగా బీసీల వర్గాలందరికీ ఈ చైర్మన్ పదవులు ఇవ్వటం అనేది సామాన్యమైన పని కాదు. అసలు ఎవరెవరు అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసి వాళ్ళకు కూడా సమాజంలో మేమున్నాము గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈయన ఎలక్షన్ ముందు కూడా చెప్పని వాగ్దానం ఇది. ఆయన ఎలక్షన్ ముందు 60-70 వాగ్దానాలు చేస్తే ఇప్పటికీ 100 పైచీలకు వాగ్దానాలు అమలు పరుచున్నారు. రైతు భరోసా అయితేమి, విద్యా దీవెన అయితేమి, అమ్మ ఒడి అయితేనేమి, ఇటువంటి చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, ప్రతి కుటుంబానికి వాళ్ళు వీళ్ళు అనకుండా రద్దు చేయకొచ్చిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కానొస్తున్నారు. ఈయన ఈరోజు చెబితే ఆ లబ్ధి అనేది ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో 3 నెలలకో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అజ్జీలు పట్టుకొని తిరిగి రాక విసిరి వేసారి పోయిన రోజులున్నాయి. అటువంటి పని లేకుండా అందరి బ్యాంక్ అకౌంట్లకి డైరెక్ట్గా లబ్ధిదారులకి ఈ పథకాల నిధులు అందజేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యనే మీ గ్రామానికి సంబంధించి సచివాలయాన్ని మన గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి ఉన్నారు. ఇటువంటి సచివాలయము రాష్ట్రానికి ఒకటి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రం మాదిరిగానే గ్రామం కూడా ఒక సెక్రటరేట్ లాగా అన్ని వస్తువులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఈ సచివాలయం నుండి మీరు ఎక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్ మండల కేంద్రానికి కూడా పోకుండానే అన్ని వస్తువులతోటి మీరు పేపర్ ఇస్తే సాయంత్రానికి రేపు మీకు దానికి రిజల్ట్ ప్రతిఫలంగా మీకు ఎంఆర్ఓ సంతకం చేసిన పేపరు మీకు సచివాలయం ద్వారా వస్తుంది. మీరు ఏదైనా సరే సంకోచించకుండా మేము మాకు ఎవరు లేరు, తోడు లేరు, ఎవరు లేరు, మేము ఏడికి పోవాలా, మాకు పనులు చేసుకునే వెసులుబాటు లేదు అనే విషయమే లేదు. ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీరు మన ముందుకున్నారు. వాళ్ళకి చెబితే చాలు మీరు ఎక్కడికి కాగితం పట్టుకోని బాబు లేదు,
వాళ్ళు మీ ఇళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళకే వాలంటీరీ వ్యవస్థలో ఉన్నారు వాళ్ళకి చెబితే వాళ్ళే మీ దగ్గర సంతకాలు కానీ మీ దగ్గర ఉండే పేపర్లు కానీ అన్నీ తీసుకొని గ్రామ సచివాలయంలో అక్కడ సిబ్బందికి అందజేసి వారి ద్వారా పనులు చేయించి మళ్ళీ మీ ఇంటికే కాగితం వచ్చే విధంగా ఏర్పాట్లు జరిగి ఉన్నాయి అందువల్ల మీరు ఎటువంటి ఇబ్బందులకి లోను కాని అవసరం లేదు కాబట్టి అందరూ సచివాలయ వ్యవస్థని మీరు ఉపయోగించుకోండి।